ఆంధ్రభోజుడు సాహితీ సమరంగాన సార్వభౌముడు శ్రీ కృష్ణదేవరాయల బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. పద్య కవిత బ్రహ్మోత్సవాల పేరిట ఈ 2 రోజులు నిర్వహించిన తెలుగు సాహిత్య సౌరభాలలో కృష్ణా జిల్లా శ్రీకాకుళం వెళ్లి విరిసింది. తెలుగు గణకీర్తిని చాటి చెప్పడం సహా మాతృభాషను పరిరక్షించాల్సిన ఆవశ్యకతను పండితులు సాహితీవేత్తలు నేటి తరానికి చాటి చెప్పారు. తెలుగు భాషకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం శ్రీకృష్ణదేవరాయల బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించింది. శ్రీకృష్ణదేవరాయలు నడయాడిన ప్రాంతమైన కృష్ణాజిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామం ఇందుకు వేదికైంది. రాయలవారికి అముక్తమాల్యద గ్రంథరచనకు ప్రేరణ కలిగించిన ఈ క్షేత్రంలోని ఆంధ్ర మహావిష్ణు దేవాలయ ప్రాంగణంలో వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ప్రజలకు చరిత్ర క్షేత్రం తెలియాలి. ఒక్కొక్క క్షేత్రం ఎందుకు గొప్పదో ప్రజలకు తెలిస్తే దానివల్ల ఉద్దీప్తులు అవుతారు, దాన్ని 10 దిక్కుల చాటుతారు వాళ్ళు. దానివల్ల ప్రగతి ప్రజ్ఞానం తెలుస్తుంది అందరికీ. అందువల్ల పద్య కవిత్వం చాలా గొప్పది. మన తెలుగు భాష పద్య కవిత్వంతోనే ప్రారంభమైంది నన్నయ్య గారి చేత. మరి ఆ పద్యాన్ని మనం ప్రజల దాకా తీసుకుపోవాలి. ఇవాళ ఏ ప్రణాళికకైనా ప్రజల సంక్షేమం కోసం తలపెట్టినటువంటి ఏ మహా ఉద్యమమైనా ప్రజల దాకా వెళ్ళాలంటే దానికి భాష, సాహిత్యం, సంగీతం, లలితకళలు ఆధారాలు, వాహికలుగా ఉంటాయి. పద్య కవిత మీద కవులు, కళాకారులు చాలా పెద్ద ఎత్తున వాళ్ళు రచించిన పద్యాలన్నీ కూడా ఇక్కడ గానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ పద్య కవిత బ్రహ్మోత్సవాలు ప్రభుత్వం చేస్తూ ఉన్న సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజల్లో తీసుకెళ్లే విధంగా ఆ కార్యక్రమాలను కూడా స్ఫూర్తిగా తీసుకుని ప్రజల్లోకి వెళ్తామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. పద్య కవితా సమ్మేళనంలో తెలుగు రాష్ట్రాల్లోని 130 మంది ప్రసిద్ధ కవులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి రచయితలు, సాహితీవేత్తలు, తెలుగు భాషాభిమానులు తరలివచ్చారు. పద్య కవితా పఠనంతో ప్రముఖ కవులు శ్రవణానందాన్ని కలిగించారు. తెలుగు భాషలో పుట్టుటే దివ్య వరము, తెలుగు తల్లిని ఎదలో నతలచుకొంచు పూజ్య భావం తను వెల్ల పులకరింప అంజలి తమురండి ఓ అమ్మలారా అంజలి తమురండి ఓ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన జరిగిన వేడుకల్లో సాహతీ ప్రసంగాలు ఆలోచింపచేశాయి. యువ అధిష్టావధానులు స్వరూప శర్మ జంట అష్టావధానం కట్టిపడేసింది. రాయలవారిపై సంస్కృత పద ప్రయోగాలతో కూర్చిన పద్యగానం ఆకట్టుకుంది. పద్యాన్ని మనం బతికించుకోవాలి. పద్యం భాషకు ఒక ప్రాణశక్తి లాంటిది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ భాషా సంస్కృతి శాఖ మరొక ప్రకటన కూడా చేసింది. ఈ పద్య బ్రహ్మోత్సవాల స్ఫూర్తిగా పద్య కవులు ఎవరైనా కావ్యాలు రాస్తే వాటిలో అత్యుత్తమ కావ్యాల్ని భాషా సాంస్కృతి శాఖ తరఫున అత్యుత్తించడానికి వారికి తగిన పారితోషికం ఇవ్వడానికి కూడా ప్రకటించడం జరిగింది. ఒక తెలుగు ప్రాధికార సంస్థ ఏర్పాటు చేయాలని, ఈ తెలుగులో మొత్తము ఏ విధంగా చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 18 కోట్ల మంది తెలుగుకు పూర్వవైభవం తీసుకుని ఆలోచన చేత ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో మండల బుద్ధప్రసాద్ గారు, నేను, పరకాల ప్రభాకర్ గారు చాలా మంది దాని మీద అధ్యయనం చేశాము. దేశాల్లో దేశమంతా తిరిగి తప్పకుండా తెలుగు పూర్వవైభవం తీసుకురావాలని. దేశ భాషలందు తెలుగు లెస్స అని వేడుకల్లో పాల్గొన్న రాజకీయ నాయకులు, ఆహుతులు, కవులు అందరూ ముక్త కంఠంతో వ్యాఖ్యానించారు.